నువ్వే చెప్పు అంటే ఎట్లుంటది అది. దీనికి దానికి లింక్ ఏంటి అన్న కదా, దీనికి దానికి లింక్ ఏంటి అన్న కదా, చెప్తా చెప్తా. అదే కదా, దానికే కదా నేను ఆన్సర్ ఇచ్చినప్పుడు మొన్న. ఇప్పుడు ఇందులో కమెంట్స్ లో, ఇప్పుడు కమెంట్స్ లో అవన్నీ అవే ఉన్నాయి. ఆ రీజన్ వచ్చింది ఇప్పుడు కమెంట్స్ లో. బూతులు వింటున్నావా? ఇందులో బూతులు ఉంటాయి. సో ఒక అమ్మని ఒక అక్కని తిట్టినట్టు బూతులు ఉన్నాయి, అటాక్ చేస్తున్నారు, అద్దాలు వాళ్ళకి కొడుతుర్రు, ఆ అద్దం పగిలిపోయినా కూడా మీద ఏదో ఇసిరేసారు. నాకు ఒకటి చెప్పు, ఇప్పుడు మన పేరెంట్స్తోని ఇప్పుడు మనం ఉన్నప్పుడు అంతమంది జనాలు ఉన్నారు. సరే, సొసైటీ ఈరోజు ఇంతగానం మాట్లాడుతున్నారు కదా, ఇంతగానం మాట్లాడుతున్నారు కదా ఈరోజు, ఈరోజు ఇంత నెగిటివ్ చేసి మాట్లాడుతున్నారే, అదే క్వశ్చన్ వేస్తున్నారు కింద. మరి అదే వాళ్ళు అక్కడ అంతమంది ఒక ఆడపిల్ల లోపల ఉన్నప్పుడు అటాక్ చేస్తుంటే, నువ్వు లోపల ఉన్నప్పుడు నువ్వు అమర్కి అండ్ ప్రశాంత్కి జరిగిన యుద్ధం అది. అమరు ప్రశాంత్ని ఏదో అన్నాడు అది అని చెప్పేసి అయిపోయింది. నువ్వు బయటకు వచ్చి ఒక్కడున్నప్పుడు నువ్వు ఆ క్వశ్చన్ అడుగు, ఒక్కడున్నప్పుడు నువ్వు చెప్పు, నువ్వు గట్టిగా మాట్లాడండి అందరూ, అది వేరు. కానీ ఆడవాళ్ళ మీద అంతగానం కారులో ఉన్నప్పుడు అన్ని పడేస్తూ ఇది చేస్తూ ఉంటే, అంతెందుకు గీతూ కారు తీస్తూ ఉంటే అద్దాలు వాళ్ళకి కొట్టడాలు అవన్నీ చేసారు కదా, మరి అదే సొసైటీ ఎందుకు ఆపలేదు, ఎందుకు ఆపలేదు? ఈరోజు అందరు వచ్చి ప్రతి ఒక్కరు మాట్లాడతారు, ప్రతి ఒక్కరు వచ్చి అరే నీకు నిన్ను దొక్కేస్తారు వాళ్ళు, ఇంతమంది జనాలు ఉన్నారు నిన్నేసి పడేసేటోళ్ళు అలా చేస్తుంటే అవన్నీ మాట్లాడతారు. నేను ఎందుకు ఆ మాట అన్నా, అంతమంది అటాక్ చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి దిగి ఇప్పుడు నువ్వు అటాక్ చేస్తావా? కుమ్మెత్తరు దిగుతే. అందుకే నేను కారు వెనకగే ముందరిగా ఈరోజు వెళ్ళిపోయేటోండి అని అన్నా. ఎందుకు? నా ఫ్యామిలీ నేను కాపాడుకోవడానికి. అదే సినిమాలో నా ఫ్యామిలీ సేఫ్ అని చెప్పేసి అనగానే విజిల్ వేస్తారు రా థియేటర్లా, ఫ్యామిలీ జోలికి వచ్చినప్పుడు విజిల్ వేస్తారు. ఖైదీ సినిమాలో, ఖైదీ కాదు మన కాకి సినిమాలో, అదేంది మన కర్రే పట్టుకొని మన ఆ కార్తీ హీరో కార్తీ గారు ఒక రాజస్థాన్ ఏరియాలో వెళ్తే అందరు అటాక్ చేస్తారు, అటాక్ చేస్తే కర్రే పట్టుకొని విజిల్ పడ్డాయి, ఏ అని చెప్పేసి విజిల్ పడ్డాయి. అదే మిర్చి సినిమాలో ప్రభాస్ గారు నా ఫ్యామిలీ ఫ్యామిలీ జోలికి వస్తుంటే అందరు నేసి పడేస్తా అంటే విజిల్ వేసి అమ్మ కుమ్మర అది కుమ్మర అన్నా అది అని అన్నారు. మరి అదే మాట నేను, అవును ఆ టైంలో నాకు అనిపించింది నేను వెనక గేర్ ముందర గేర్ వేసుకొని పోతా అని చెప్పేసి, నేను పోతారా గుద్దుకుంటా పోతారా మా అంటే వెనక గేర్ వేసే ముందర అందరు పక్క జరిగిపోతారు ముందుకెళ్ళిపోతాం. సో దిస్ ఇస్ వాట్ ఐ సెడ్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆడియో ఫంక్షన్లు అట్లన్నో, ప్రీ రిలీజ్ ఈవెంట్ల తర్వాత ఇట్లా మాట్లాడినో ఇట్లా మాట్లాడినో అది ఇదో అది క్యాలిక్యులేట్ చేస్తున్నారే తప్ప నేను ఎందుకు చెప్పాను అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకోలేదు. సరే నేను కామ్గా కూర్చోవచ్చు ధనుష్, నా జోలికి రాలేదు నేను కామ్గా కూర్చోవచ్చు, కానీ నేను ఎందుకు చెప్పినంటే అది తప్పు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మంచితనాన్ని ఆ టైంలో వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు, దాని తర్వాత కూడా రియాక్ట్ అవ్వలేదు, ఆ మంచితనాన్ని మీరు ఇది చేసుకోకండి అని చెప్పేసి చెప్పిన. ఇంతమంది ఇలా చేయడం వల్ల ఎంత డిస్టర్బెన్స్ అయిపోయింది, ఏమైంది తర్వాత పాపం ఆడు ప్రశాంత్ గారు ఎంత సఫర్ అయ్యిందో అందరికీ తెలుసు. సో నేను ఒకటే ఒకటి చెప్తున్నా, నేను చెప్పేది ఏదైతే ఉంటుందో నేను మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి చెప్పుకునే రకం కాదు ఫస్ట్ థింగ్. సో ఇలా జరుగుతున్న ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేసి అన్నీ ఇలా చేస్తుంటే సోహెల్ ఇలా యాటిట్యూడ్ బలుపు అది ఇది అని అంటుంటే, బాబు నాకు బలుపు కాదురా, నేను జనాల్ని ఎప్పుడు ఏమనలే, నేను కేవలం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇట్లా అటాక్ చేయడము బూతులు తిట్టడం అలా ఉన్నారో వాళ్ళని, సో అది అర్థం చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఇండైరెక్ట్గా. దాన్ని ప్రతి ఒక్కరూ మేము జనాలు లేకపోతే నువ్వు ఎక్కడిది అది ఇది అని చెప్పేసి కొంతమంది ఇది చేశారు, బట్ నేను ఎప్పుడు ఏమనలే. నన్ను ఆదరించే వాళ్ళు 70% ఉన్నారు, 75% ఉన్నారు, నన్ను ఇష్టపడని వాళ్ళు 25% ఉన్నారు. సో నేను ఆదరించే వాళ్ళ గురించే మాట్లాడతాను, నేను అంటే ఆలోచిస్తా వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడతా అంటే అరే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పడానికి నేను ఇది చేస్తా అంతే. అంతేందుకు మొన్న ఒకటి నెగిటివ్ వీడియో పెట్టి నా మీద ఏదో ఈరోజు కాళ్ళ మీద కూర్చొని అదేంది మొన్న అదేంది ప్రీ రిలీజ్ ఈవెంట్కి అదే మా ట్రైలర్ లాంచ్కి ఒక యంగ్ హీరోజు రాలేదన్నాడు, మాది ట్రైలర్ లాంచ్ ఉన్నప్పుడు పిలిచినప్పుడు రాలేదు అది అని ఒకటి వీడియో పెట్టిన అని ఫోన్ చేసిన, అరే బాబు ఇది ఇది జరిగింది ఇది ఇది సంగతి నేను గ్యారంటీ ఇవ్వలేదు చూసుకో అది అంటే మళ్ళీ అతనే అవునన్న కరెక్టే కదా అని చెప్పేసి మళ్ళీ అతనే ఆ డిలీట్ చేసేసి మళ్ళీ ఒక పోస్ట్ పెట్టిండు.